ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో పల్లె ప్రగతి మన ఊరు మనబడి కార్యక్రమంలో రాథోడ్ బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేసి అలాగే గతంలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన వేదికలో పాల్గొని ప్రసంగిస్తూ వర్తమన్నూర్ గ్రామంలోని పాఠశాల నూతన భవన నిర్మాణానికి 16 లక్షలతో పనులు ప్రారంభించనున్నారు. అలాగే నూతనంగా 3 లక్షలతో వేసిన సీసీ రోడ్డును ప్రారంభించామన్నారు. అలాగే కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని గుర్తించుకోవాలన్నారు. వర్తమన్నూర్ గ్రామానికి గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో చాలా సార్లు వచ్చినాం. ఇక్కడ జెండా పండ్లు వేసినాం. ఎమ్మెల్యే అయిన తర్వాత 2-3 సార్లు వచ్చిన నేను గతంలో ఊరంతా తిరిగిన మీ గుడి యొక్క ప్రారంభోత్సవానికి కూడా వచ్చిన అప్పుడు మరి మధ్యలో కరోనా మహమ్మారి రావడం, బిడ్డ ఇంటికి తల్లి పోలే, తల్లి ఇంటికి బిడ్డ పోలే, పక్క ఇంటికి మనం చూడలే, పక్క ఇంటి వాళ్ళు మనం చూడలే, అటువంటి ఘోరమైన భయంకరమైన పరిస్థితి జరిగింది. మనదే కాదు మొత్తం ప్రపంచంలో కూడా పరిస్థితి చాలా ఘోరంగా ఉంటాయి. కాబట్టి దేవుని దయ వల్ల మనం బతికి ఉన్నాం, బతికినాం. ఇంతే దేవుని దయ మన మీద ఉంటే చాలు. ఇవాళ మంచి రోజులు వచ్చినాయి. అయినా టీవీలో వింటా ఉన్నాం, పేపర్లు చదువుతా ఉన్నాం, మళ్ళీ ఢిల్లీలో ఎక్కడో అక్కడొక్కడో మహారాష్ట్రలో మళ్ళీ కరోనా వస్తుందని తెలుస్తున్నది. అయినా మనం జాగ్రత్త ఉండాలా. మరి దేవుని దయ మన మీద బాగానే ఉంది. కాబట్టి ఈరోజు మరి పల్లె ప్రగతి కార్యక్రమము జూన్ 3 నుంచి మరి ఈ నెల 18 వరకు, అంటే ఈరోజు 18 తారీఖు, 15 రోజుల కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం మరి ఏర్పాటు చేసి ప్రతిరోజు పల్లె యొక్క ప్రగతి జరగాలంటే ఏ రకంగా ముందుకు వెళ్తే బాగుంటుంది ఆలోచనతో ఇవాళ అధికారులు 15 రోజుల నుంచి వారికి చిన్న విశ్రాంతి లేకుండా మరి వారి వెంట మా నాయకత్వం, మా ప్రజాప్రతినిధులు అందరం మేము కలిసిమెలిసి మరి ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. ప్రజాప్రతినిధులు ఒక చక్రం అయితే అధికారులు ఒక చక్రం. రథానికి 2 చక్రాలుంటాయి. 2 చక్రాలుంటేనే రథం నడుస్తుంది. కాబట్టి ఇవాళ అధికారులు ఒక చక్రం, ప్రజాప్రతినిధులు ఒక చక్రం. ఈ 2 చక్రాలు ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి పల్లె ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకుని ఇవాళ చివరి రోజు 18 తారీఖు 15వ రోజు చివరి